अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान, खसवा 7 टीवी न्यूज़ इंडिया चैनल में आप सबका खैर मकदम है। आइए नज़र डालते हैं आज की ताज़ा खबर पर। आ पद्धति मंचिदी कादु, इप्पटिकैना एवरैते इंचार्जिलु उन्नारो आदिनायकत्वं वारिकि एमनि पंपिंचारु, नियोजकवर्गंलो अन्नि वर्गाल वारिनि अंदर्नि कलुपुकोनि माजी कॉर्पोरेटर्लनु, उद्यमकारुलनु, पार्टी श्रेय ब्लास्ट्लनु అందర్ని పిలిచి ఆత్మ సమ్మేళనం చేయమన్నారు. ఎక్కడ ఉందండి ఇక్కడ ఈరోజు? పులి జగన్ ఉన్నాడు, మాజీ కార్పొరేటర్. ఆహ్వానం లేదు, సీనియర్ కార్యకర్త, 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి పార్టీలో కొంత దుష్టశక్తులు వారిని అవమానిస్తున్నారు. ఆహ్వానించకుండా అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి మంచిది కాదు. పార్టీ శ్రేయస్సు కోరం, శ్రేయస్సు కోరేటటువంటి వారు ఇన్ఛార్జిలుగా ఎవరైతే వచ్చారో, ఇన్ఛార్జిగా మంత్రి ఉన్నటువంటి వారు కానీ హైరార్కీలో రాష్ట్ర కమిటీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వారు కానీ వీళ్ళు తప్పు చేస్తే వీరంతా సరిదిద్దాలి. అటువంటిది జరగకుండా బల ప్రదర్శన చేయండి, మీకెంత దమ్ముంది మాకెంత దమ్ముంది అనేటటువంటి విధంగా వ్యవహరిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీ బలోపేతం కాదు. ఆదినాయ ఎడ్ల సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి పునాది వేసింది ఎడ్ల సుధాకర్ రెడ్డి. ఉద్యమకారులకు అండగా దండగా సమయంలో వారికి వచ్చినటువంటి ఆపద, ఏ ఆపద ఉన్నా ఆదుకున్నటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి. వారి నాయకత్వంలో 5 డివిజన్లు గతంలో గెలిపించడం జరిగింది. ఈరోజు 2 డివిజన్లు ఎందుకు గెలిచినాయి అనేటటువంటి ప్రశ్న. ఎందుకు ముగ్గురు ఓడిపోయారు అంటే, ఈరోజు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనలో 2-3 డివిజన్లో జరిపింది. 3 డివిజన్లో కూడా ఇన్ఛార్జ్కు ఆహ్వానం లేదు, ఉద్యమకారులకు ఆహ్వానం లేదు. ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేశారు. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు కూడా పిలవకుండా అవమానించి అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మంచిది కాదు. నీకు అందరినీ కలుపుకొని పోవాలి, అందరిని పిలిచి మాట్లాడాలి, అందరికీ సమాచారం ఇవ్వాలి, పార్టీని బలోపేతం చేయాలి. మళ్ళా రేపు ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఇటువంటి పద్ధతులు మంచివి కావనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. గోల్నాక కార్పొరేటర్ని తీసుకోండి,